ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు, శ్రీ భారతి శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్థ జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి ఈ మాసంలో అమావాస్య రాబోతుంది కదా గురుగారు, అయితే చాలా మందిలో కూడా అమావాస్య 8వ తారీఖున 9వ తారీఖున అనే సందేహం అయితే ఉంది గురుగారు. నిజంగా మనకు అమావాస్య 8వ తారీఖున ఉందా, 9వ తారీఖున ఉందా గురుగారు? అమావాస్య మనకు 9 ఉందమ్మా. ఓకే. ఎందుకంటే కొన్ని కొన్ని తిథులు మనం సూర్యోదయానికి చూసుకోవాలి, కొన్ని కొన్ని తిథులు రాత్రి సమయానికి చూసుకోవాలి. ఈ అమావాస్య ఇటువంటి వచ్చినప్పుడు సూర్యోదయానికి ఒక రకంగా చూసుకోవాలి, రాత్రిగల విషయానికి కొన్ని కొన్ని ఆరాధనలు చేయాలి, దానికి రాత్రిగల అమావాస్య మనం చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే కనుక మనకు 9వ తారీఖు అమావాస్య. అయితే గురుగారు, ప్రత్యేకించి మనకు 9వ తారీఖు అమావాస్య వస్తుందని చెప్పారు కదా, ఈ అమావాస్యకి విశిష్టత ఏమైనా ఉందా గురుగారు? చాలా గొప్పదమ్మా అమావాస్య. అంటే మనకు ప్రతి నెల అమావాస్య వస్తుంది, ప్రతి నెల ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. గొప్పతనం కాంది ఏముందండి అని జనాలు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి వస్తుంటుందమ్మా. ఏ మాసము కూడా ఇవాళ వచ్చిన అమావాస్య మళ్ళీ 60 సంవత్సరాల వరకు రాదు కదా. అంటే మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత ఇదే శోభకృతనామ సంవత్సరం వచ్చి ఇదే మాసం వస్తే వస్తుంది. ఈ 2024 రాదు కదా. అంటే ఏ అమావాస్యకి ఆ అమావాస్య కాస్త విశేషాలు ఉంటూ ఉంటాయి. అందులోనూ కూడా కొన్ని ప్రత్యేకతలు తెలుపబడి ఉంటాయి, అవి ఎప్పటికీ మారవండి. కొన్ని కొన్ని అమావాస్యలు సంబంధం లేకుండా మారిపోతూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, ఇవాళ ఏదైతే కనుక విధానం ఉంటుందో 10 సంవత్సరాలైనా 100 అదే విధానం ఉంటుంది, అది మారదు. అది ఈ అమావాస్యకి పుష్య అమావాస్య వంశం ఉద్ధరణం, అంటే వంశోద్ధరణ అంటారు. ఓకే. వివాహం కాని వాళ్ళు, సంతానం అనేటువంటిది అందని వాళ్ళకి ఈ అమావాస్య చాలా ఉపయోగం. ఎలా అంటే, సరే దీనికి మనం ప్రధానంగా తీసుకోవచ్చు, వివాహం ఇప్పుడు 40 వచ్చిన వివాహాలు కావట్లా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా. ఒకవేళ వివాహం అయితే 1-1.5 సంవత్సరం నుంచి కలిసి ఉండట్లా, ఒకవేళ కలిసి ఉంటే సంతానం కలగట్లా. ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఎందుకు ఇవన్నీ కలగట్లేదు అంటే, దానికి మనం పూర్వం నుంచి కనుక పాటించినట్లయితే మనకు ఇంటి దేవత ఉంటారమ్మా. ఓకే. ప్రతి మనిషికి కూడా కులదేవత అంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు గురుగారు. ఓకే. ఈ కులదేవత లేదు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కులదేవత అనేటువంటిది ప్రతి ఒక్క మనిషికి ఉంటారు. ఓకే. కొంతమందికి వాళ్ళు వెంకటేశ్వర స్వామిగా భావిస్తారు, కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కొంతమంది రాముడు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఎల్లమ్మ పోచమ్మ ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క కులదేవతలు రెండు గ్రామదేవతలు, వీళ్ళని మనం ఎప్పుడైతే విస్మరిస్తున్నామో, గ్రామదేవత అంటే ఆ గ్రామంలో మనం ఉంటున్నాం కాబట్టి మనల్ని రక్షిస్తారు. కులదేవత అంటే మన యొక్క వంశాన్ని రక్షించేటువంటిది. ఈ రెండింటిని మనం ఎప్పుడైతే మర్చిపోతున్నామో, తద్వారా కుటుంబం అనేటువంటిది వృద్ధి కోల్పోతాం. ఉంటుంది 10 లక్షల ప్యాకేజీ ఉండొచ్చు, కానీ సుఖం ఉండదు. ఇప్పుడు మనం బయట చాలామందిని చూస్తాం, రోజు రిక్షాలాగో ఇంకోటి ఇంకోటి కష్టపడుతుంటారు, కానీ ఇంటికి వెళ్తే ఆ తినే కడుపుకి అన్నం తిని హాయిగా పడుకుంటారు. కానీ 10 లక్షల ప్యాకేజీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇంటికి వెళ్తే నిద్ర రాదు, మెంటల్ టెన్షన్స్ ఏంటా అని చెప్పి. సో ఇటువంటివి ఎందుకు వస్తాయంటే, మనం గ్రామదేవత కులదేవతల్ని విసర్జించడం వల్ల, అంటే వదిలేస్తున్నాం. అదేంటండి ఎందుకు వదిలేస్తున్నామని అంటారు, అసలు ఎవరు మీ గ్రామదేవత ఎవరు తెలియదండి? తెలీదు గురుగారు. చాలా వరకు మీ ఇంటి దేవత ఎవరు, కులదేవత ఎవరు, ఇలా వేలు పంటారు కులదేవత అంటే ఎవరు తెలియదండి, గుర్తులేదు. గ్రామదేవత అయినేమో కానీ ఇంటి దేవత అయితే చాలా మందికి తెలియదు గురుగారు. ఇలవేలుపు ఎవరు, ఏమన్నా తెలియదు మా వాళ్ళు ఎవరు అంటూ ఉంటారు. అటువంటి ఇలవేలుపు కానీ గ్రామదేవతను కానీ కొలవటం మానేసినటువంటి వాళ్ళు ఈ పుష్య అమావాస్య రోజు నాడు ఆ ఇలవేలుపు తెలీదు. తెలీదు అన్నప్పుడు వీరరాఘవ స్వామి, ఓకే, ఆ వీరరాఘవ స్వామి వారికి నమస్కారం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని, విష్ణు సహస్రనామం మొత్తం పారాయణ రాదు, వినండి. ఓకే. అంతసేపు వినడం కష్టం. ఓకే. అందులో మనకు ఒక శ్లోకం ఉంటుంది, అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన.
ఈ ఒత్తులు పలకలేకపోతే ఈ శ్లోకం కూడా మనం అనవద్దు. ఎందుకంటే ఒక అక్షరం తప్పింది అంటే జీవిత నాశనం అయిపోతుంది. వనమాళీ గదీశారంగే శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇది కూడా కష్టమంది. ఓం నమో నారాయణాయ అంటే భగవంతుడు మానవుల యొక్క కష్టాలను చూసి వారిని ఇంత కష్టపడవయ్యా అంటే వాళ్ళు పడరు, వాళ్ళకి తేలికగా ఉండాలని ఒక ఉద్దేశంతో రకరకాలైనటువంటి మంత్రాలు శ్లోకాలు అవన్నీ ఇస్తూ ఇస్తూ ఇవన్నీ వినలేకపోతే కనీసం ఓం నమో నారాయణాయ అనైనా సరే అనుకోని అన్నాడు. కనీసం ఆ రోజునాడు అమావాస్య రోజునాడు వీరరాఘవస్వామి వారు ఫోటో పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని ఓం నమో నారాయణాయ ఓపిక ఉంది 1000 సార్లు, ఓపిక లేదండి 500 సార్లు, అది కూడా చేత కావట్లేదండి, కనీసం 108 సార్లు అది కూడా చేత కావట్లేదండి, 11 సార్లు. నీకేం చేత అవుతుందండి? నేను వాట్సాప్ చూస్తానండి, ఫేస్బుక్ చూస్తానండి, సోషల్ మీడియాలో ఉంటానండి, ఫోన్లలో మాట్లాడతానండి, ఇంట్లో నా భార్య మీద నేను చికాకు పడతానండి, ఎదుటితో గొడవ పడతానండి. అంటే వీటన్నింటికి మనకు సమయం దొరుకుతుంది. అక్కడ భగవంతుడి దగ్గర కూర్చొని 10 నిమిషాలు చేయాలంటే దొరకట్లా. అప్పటికే ఆయన ఏమన్నాడంటే 11 సార్లే అను, ఆ 11 సార్లు కూడా భక్తి చూపించద్దు, నా మీద ప్రేమ చూపించు. ప్రేమగా అంటే మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు నాన్న అని పిలవగానే మనకు ఎంత, వాళ్ళకి తెలీదు చిన్నపిల్లలు, పెద్ద అయిన తర్వాత రకరకాలుగా పిలవచ్చేమో, అది నాన్న నాన్న అనుకుంటూ వస్తుంటే తెలియని ఒక హృదయం పొంగిపోతుంది మనకు. అట్లా ప్రేమగా నన్ను అర్థించు, 11 సార్లు చేయి, నేను నీకు సంతోషాన్ని ఇస్తానయ్యా అంటాడు ఆయన. కానీ మనం ఆ 11 సార్లు కూడా ప్రేమగా చేయడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం, అది వేరే విధానము. అయితే ఈ వీరరాఘవస్వామి వారి చక్కగా అక్కడ పెట్టుకొని ఓం నమో నారాయణాయ అని ఓపిక కనీసం 108 సార్లు అనుకోగలిగితే మంచిది. 5 నిమిషాలు ఎండ్ అయిపోతుంది. కొని బెల్లం ముక్క, బెల్లం ముక్క నివేదన పెట్టి ఆ బెల్లం సంధ్యా సమయంలో ప్రసాదంగా తినేయాలండి. ఆ తినేసేసిన తర్వాత అక్కడి నుంచి 4 అమావాస్యల పాటు ఈ వీరరాఘవస్వామి వారికి బెల్లం పెట్టడం నివేదనగా అలవాటు చేసుకోవాలి. ఎందువలన అంటే మనకు ఇలవేల్పు ఎవరో తెలియదు కాబట్టి, స్వామి ఇవాళ వరకు నా ఇలవేల్పు ఎవరు మా పెద్దవాళ్ళు నాకు చెప్పలా, పొన్ను అడగడానికి పెద్దవాళ్ళు లేరు, అడగడానికి మనకు నామోషి, అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి, ఏమనుకుంటారు అనుకుంటే మనం ఉద్యోగం చేసి చోటుకి వెళ్ళి కష్టపడుతున్నాం కాబట్టి శాలరీ పెంచండి అని అడగకపోతే వారు శాలరీ పెంచడు. అలానే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, శాలరీ పెంచండి అని అడగడానికి నోరు వస్తుంది. కానీ పెద్ద అమ్మ దగ్గరకు నాన్న దగ్గరకు తాత దగ్గరికి వెళ్ళి మన ఇలవేలు పేంటి అని అడగాలంటే నామోషి వస్తుంది మనకు. నామోషి ఒకటైతే నిజంగా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయని అవగాహన లేకపోవడం ఇంకొకటి కదా గురువు గారు. కంప్లీట్గా అండి. తద్వారా తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇలవేల్పుని, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మన ఇలవేల్పు అని చెప్పారనుకోండి, వీరనాగ స్వామి వారిని ఫోటో పెట్టుకుని వెంకటేశ్వర ఫోటో ఓకే పెట్టుకుని దీపారాధన చేసుకుని బెల్లం ముక్క వడపప్పు నివేదన వచ్చే నెల నుంచి మనం వెంకటేశ్వరం కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరు అసలు తెలియనప్పుడు వీరనాగస్వామి వారిని పెట్టుకొని, స్వామి నాకు ఇప్పటి వరకు కూడా సంకల్పం, మనం ఏమనుకోవాలి అక్కడ, నాకు ఇవాళ వరకు ఇలవేల్పు తెలియదు, మా గ్రామదేవత తెలియదు ఎవరు, కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెట్టుకొని నేను నీకు నమస్కారం చేసుకుంటానయ్యా, నా ఇలవేల్పు అనేటువంటిది ఎవరు నాకు తెలియదు కాబట్టి నా ఇలవేల్పును మనస్సులో నమస్కారం చేసుకుని నేను ప్రత్యక్షంగా నమస్కారం చేస్తున్నా. అంటే ఏమని, వీరనాగస్వామిగా నీకు నమస్కారం చేయట్లా, నా ఇలవేల్పు నా కుటుంబం నుంచి నాకు ఎవరో తెలియదు కాబట్టి ఆ ఇలవేల్పుని స్మరించుకొని నీకు నమస్కారం చేశా, నా ఇలవేల్పు ఎవరో తెలియదు కాబట్టి నువ్వు స్థిరంగా ఉండు, 4 నెలల పాటు నీకు నేను బెల్లం పెడతానయ్యా ప్రతి నెల అమావాస్యకి, నా జీవితాన్ని బాగు చేయి. ఖచ్చితంగా ఈ 4 నెలల్లో వృద్ధి కనిపిస్తుందండి. ఆ తర్వాత కంటిన్యూ చేసుకో ప్రతి నెల, అది చాలా విశేషం జీవితానికి. అంత అద్భుతమైనటువంటి రోజు భగవంతుడు సకల మానవాళి యొక్క శ్రేయస్సు కోరి, అంటే మనం ఇవాళ సైన్స్ వచ్చేసింది దేవుడు లేదు అంటుంటున్నారు కానివ్వండి, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మానవులకి కనీసం మాత్రం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విచక్షణ కూడా తెలియని స్థితిలో ఉంటారు. కాబట్టి అటువంటి స్థితిలో వాళ్ళకి ఏదైనా తెలియచేయాలంటే కొన్ని మూలాలు కావాలని చెప్పి అప్పటప్పటి నుంచో తీసుకొచ్చి దేవతలు పెట్టారు. దాన్ని ఋషులు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇప్పటివరకు మన దగ్గరకు తీసుకొని వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే సాయి శక్తుల దాన్ని ఇంకా పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కాబట్టి ఈ అమావాస్య చాలా విశేషమైంది. ఏ మనిషి అయితే కనుక మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వివాహం కాకుండా, వివాహం అయితే దంపతుల మధ్య అన్యోన్యత లేకుండా,
సంతానంతో సమస్యలు ఇటువంటివి ఏవైతే ఇబ్బందులు అనుభవిస్తున్నారో వారికి అత్యద్వితీయమైనటువంటి యోగదాయకం ఈ అమావాస్యకి వీరరాఘవ స్వామి వారి ఫోటో పెట్టుకొని మనస్సులో నమస్కారం చేసుకొని విష్ణుహస్తనామము లేదంటే ఓం నమో నారాయణాయ మంత్రాన్ని దిద్దుకుంటూ ఒక చిన్న బెల్లముక్క నివేదన పెట్టి ఆ బెల్లముక్క తినేయాలి సాయంత్రం వరకు. అట్టి పెట్టకూడదు, మళ్ళీ ఆ బెల్లాన్ని నేను అంత మొక్క పెట్టుకున్నానండి పొయ్యి మీద పెడతాను దాంట్లో జీడిపప్పు కలుపుకుంటే అవన్నీ కూడా చేయకూడదు. ఎందువల్లనంటే దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మా ఇంటి వెలుపు వీరరాఘవ స్వామి వారు, మా ఇంట్లో ప్రతి అమావాస్యకి బెల్లం పెట్టడం అలవాటు. ఇది సుమారుగా 39 అంటే మా పెద్దన్నయ్య కూడా పుట్టలేదు అంటే అంటే ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం మాట. ఈ ఇంట్లో అందరు చుట్టాలు వచ్చినప్పుడు అమావాస్య బెల్లం అంత పెట్టేసేశారు. సాయంత్రానికి అయిపోవట్లేదు అనొక ఉద్దేశంతో ఆ బెల్లాన్ని పాకం చేసేద్దామని చెప్పి పొయ్యి మీద పెట్టేసేసి దాన్ని మొత్తం పాకం చేసి ఇవన్నీ కలిపేటప్పటికి మా వాళ్ళలో ఒకరికి ఒళ్ళంతా కూడా బొబ్బలా కట్టేసేసింది. ఈ బెల్లం ఉడుకుతున్నప్పుడు ఎలా అయితే కనుక వస్తూ ఉంటాయో అలా ఒళ్ళంతా వచ్చేసేసరికి మళ్ళీ నమస్కారం చేసుకొని మరుసటి అమావాస్యకి మళ్ళీ నార్మల్గా పెట్టుకొని ఆ రాత్రికి లోపు అంటే సంధ్యా సమయం లోపు దాన్ని మొత్తం తినేసేసారు. దాన్ని బట్టి ఏంటంటే పొయ్యి మీద దాన్ని చేయకూడదు. రెండు, ఆ తినేటువంటిది కూడా నేను ఇంత పెడతా అంటే అంత తినగలనండి అంటే ప్రమాదం. ఇంత మొక్క పెట్టు చిన్న మొక్క, ఎందుకంటే ఆ ఒక్క తీసుకునేటువంటి ప్రసాదము శరీరంలో రక్తంలో కలిసిపోవాలి తప్ప యూరిన్ రూపంలో మళ్ళీ బయటికి రావద్దు. అది మహాపాపం. మనం పానకం కానీ గ్లాసులు గ్లాసులు తాగేస్తాం. ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతికి పానకం ఇస్తున్నారు గ్లాసులు గ్లాసులు తాగేస్తాం. ఎంత పాపం చేస్తున్నాం. తీర్థం అనేటువంటిది ఎందుకు ఇలా ఎందుకు పెట్టుకోమంటారంటే అకాల మృత్యుహరం సర్వవ్యాధి నివారం సమస్త పాపక్షేకరం ఉన్నప్పుడు ఇందులోంచి ఆ మూడు చుక్కలు నోటి తీసుకుంటే నాలుక దగ్గర అవి ఆరిపోతాయి. నాలుక నుంచి గొంతు దిగేటప్పటికి మొత్తం అది ఆవిరైపోతుంది. ఆ గొంతు దిగి రక్తంలో కలిసినా ఇదైపోతుంది. అంతేకాదు ఒక గ్లాస్ ఎప్పుడైతే తాగుతామో అది మనం వేరే రూపంలో బయటకు వచ్చేసినంటే అది దోషమే. మరి అది దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్టుగా మన ఇంట్లో ఇద్దరమో ముగ్గురమో ఉన్నాం ఇంత చిన్న ముక్క పెడతాను నమస్కారం అని చెప్పి అది అయిపోయేటట్టుగా చేసేసుకోగలిగితే వాళ్ళ జీవితం అనేటువంటి చక్కగా శుభాయమానంగా ఉంటుందండి. ఓకే, మొత్తానికి కులదైవాన్ని ప్రార్థిస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు అంతే కదా గురువు. ఖచ్చితంగా అమావాస్య విశిష్టతను కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు.